మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత జరిగినటువంటి అబ్జర్వేషన్స్లో సిఐడి విచారణ జరుగుతున్నటువంటి అడ్డగోలుగా నిర్లజ్జగా అవినీతి జరిగి అవినీతి దొరికినటువంటి స్కామ్లు ఫైబర్ నెట్లో ఒక స్కామ్ జరిగిందని చెప్పని, అలాగే స్కిల్ డెవలప్మెంట్ పేరుతో దొంగ కంపెనీలు సృష్టించి డబ్బుని తరలించారు, ప్రజాధనాన్ని తరలించారని చెప్పని, స్కిల్ డెవలప్మెంట్లో 100 కోట్ల రూపాయలు తరలించారని చెప్పని, అలాగే రాజధానిలో ఎస్సీ ఎస్టీ అసైన్డ్ భూముల్ని చేతులు మార్చే క్రమంలో దాంట్లో పెద్ద స్కామ్ జరిగిందని చెప్పని అమరావతిలో, దానికి సంబంధించి జరిగినటువంటి స్కామ్లో కానీ ఇట్లా మరొక స్కామ్లోనో ఈ స్కామ్లన్నిటి మీద సిఐడిలో చూస్తే ఏదో ఒక డొల్ల కంపెనీలు పెట్టడం, ఆ డొల్ల కంపెనీలకి ఏదో ఒక మంచి కంపెనీతో అగ్రిమెంట్ చేసుకుని ఆ మంచి ఒక కంపెనీలోంచి మళ్ళీ ఆ డొల్ల కంపెనీలకు వెళ్ళి ఆ డొల్ల కంపెనీల నుంచి చంద్రబాబు నాయుడు గారికి, చంద్రబాబు నాయుడు గారి కొడుకు గారికి ఇద్దరు కూడా, తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఈ ముడుపులన్నీ కూడా పుచ్చుకున్నటువంటి విషయాలన్నీ కూడా మనం ఆల్రెడీ ఇప్పటికే సిఐడి విచారణలో చూసాం. దాంట్లో ఎవరెవరైతే ప్రజాధనాన్ని దోచుకుని తద్వారా దోచుకున్న డబ్బులను తీసుకెళ్ళి తండ్రి కొడుకులకు అప్పచెప్పారో, ఆ అప్పచెప్పినటువంటి ఈ ప్రొసీజర్ ఒక కంపెనీలోకి ప్రభుత్వ జనం డబ్బు దాంట్లోకి పంపించడం, ఆ డబ్బుల్ని మళ్ళీ డొల్ల కంపెనీలోకి పంపించడం, ఇన్వాయిస్లు క్రియేట్ చేసి ఆ డొల్ల కంపెనీల నుంచి డబ్బు డ్రా చేసి రూటింగ్ ద్వారా హవాలా ద్వారా తండ్రి కొడుకులకు చేరవేయటం, అంటే ఎవరెవరైతే ఈ డబ్బు క్రమంలో చేరిగారో, ఈ మధ్య కాలంలో బయటకు వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి అమరావతిలో నిర్మాణాలు జరుగుతున్నటువంటి నిర్మాణాల కార్యక్రమాలకు ఎవరెవరికైతే అప్పచెప్పాడో, ఆయన రాజధాని కడతాను రాజధాని కడతానని చెప్పని మనందరి దగ్గర ఇటుక్కు డబ్బులు ఇవ్వండి అప్పులు ఇవ్వండి, గంట మోగిచ్చి బొంబాయిలో మన పే మనందరినీ తాకట్టు పెట్టి అప్పులు తెచ్చి రాజధాని నిర్మాణం చేస్తానని చెప్పని బాండ్స్ ఇష్యూ చేసి అప్పులు తెచ్చాడో, ఈ తెచ్చిన అప్పులన్నీ కూడా ఎల్ఎన్టీ కంపెనీనో షాపూర్జీ పల్లంజీ కంపెనీనో ఇట్లాంటి కంపెనీలకు ఇచ్చి తద్వారా వాళ్ళ దగ్గర నుంచి తెచ్చినటువంటి డబ్బులు ఇన్కమ్ ట్యాక్స్ ఈ మధ్య నోటీసులు చూస్తే దాంట్లో 167 కోట్ల రూపాయలు అంటే హవాలా కమిషన్లు పోను చంద్రబాబు చేతికి వచ్చింది, లోకేష్ గారి మిత్రుడు రాజేష్ అనే అతనికి ఇచ్చారని, అలాగే చంద్రబాబు నాయుడు గారి పిఏ శ్రీనివాస్ అనే అతని ద్వారా కానీ ఇంకెవరెవరో వ్యక్తులు కానీ ఈ డొల్ల కంపెనీలు కానీ చూస్తే ఈ అమరావతి పేరుతో నిర్మాణాల పేరుతో జనం సొమ్ముని కాంట్రాక్టులకు ఇచ్చి కాంట్రాక్టుల ద్వారా చంద్రబాబు ఏ రకంగా తండ్రి కొడుకులు ఇతర దోచుకున్నారో ఆ రూటింగ్ అంతా చూస్తే ఇప్పటికే సిఐడి విచారణ చేసినటువంటి స్కిల్ డెవలప్మెంట్లో కానీ లేదా అమరావతి అసైన్ భూములు కుంభకోణంలో కానీ లేదా ఫైబర్ నెట్ స్కామ్లో కానీ మరొక స్కామ్లో కానీ ఇదే విధమైనటువంటి రూటింగ్ ఇదే వ్యక్తుల ద్వారా ఇవాళ ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ డిపోజిషన్స్ ఇచ్చిందో ఎంవీపీ అనే పేరు మీద పార్థసాని అనే ఒకతను, ఇంకోళ్ళు ఇట్లాంటి పేర్లు పిఏ శ్రీనివాసు రాజేషు ఇదే వ్యక్తులందరూ కూడా ఇప్పటికే పాత స్కామ్లన్నింటిలో కూడా వాళ్ళు ఉండటం వల్ల మేమేదైతే ముందు నుంచి చెప్తున్నామో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి చెప్తుందో తండ్రి కొడుకులు ఇద్దరు కూడా గడిచిన 2014 నుంచి 2019 దాకా ప్రజాధనాన్ని రకరకాల స్కాములు స్కీములు పేరుతో రకరకాల స్కీములతో స్కాములు చేసి 1000 కోట్ల రూపాయలు దోచుకుని హైదరాబాద్లో దాచుకున్నారనేది చెప్పిన మాట ఇవాళ ఒకటొకటిగా వాస్తవ రూపం దాల్చుతూ ఇవాళ కేంద్ర సంస్థలకు కూడా పట్టుబడేటువంటి పరిస్థితుల్ని ఇవాళ మనం చూసాం. ఖచ్చితంగా ఆ రోజు జరిగిన అంటే ఇప్పటికే సిఐడి పట్టుకున్నటువంటి స్కాముల్లో కానీ లేదా ఇవాళ కేంద్ర ప్రభుత్వ ఐటీ శాఖ పట్టుకున్నటువంటి స్కామ్లో కానీ ఈ స్కామ్లన్నింటిలో కూడా మూలాలు కానీ అన్నీ చంద్రబాబు కొడుకు దగ్గర నుంచి ఆ వ్యక్తులందరూ ఒకటే వ్యక్తులు అవటం ఖచ్చితంగా ఇస్తే ఇవ్వచ్చు, తప్పేం లేదు, ఇవ్వటానికి అర్హత ఉన్నోళ్ళే. దొంగలను కూడా వేధిస్తాం ఏమన్నా నోటీస్ ఇస్తే భలే గమ్మత్తుగా ఉంది, మీరు దోచేశారా బాబా అంటే మీరు శబాషని మమ్మల్ని అనాల్సింది పోయి కాదండి, ఇట్లా తినేసి ఇన్ని 1000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని తినేసిన తండ్రి కొడుకులందరిని భలే వలేసి పట్టుకున్నారా బాబు దొంగతనాన్ని బలి ఇంతవరకు ఎవడి వల్ల కాలేదని మమ్మల్ని పొగడాల్సింది పోయి బుధం తట్టాల్సింది పోయి. మీలాంటి మీడియా మిత్రులు కూడా ఈ రకంగా వేధింపు ఏంటి, దొంగలకు వేధింపులు ఏంటి, మీ మెడలో ఎవడో కూడా నగ్గొట్టేస్తాడు మీ ఇంట్లో దొంగతనం చేస్తాడు ఆయన పోలీసుకు విచారణ పేరుతో పిలిస్తే ఆయన వేధించినట్ట, ఇది ఎక్కడికి పోవాలి, శభాష అనాల్సింది పోయి ఇది ఎక్కడికి పోవాలండి. మీడియా మిత్రులు కూడా ఖచ్చితంగా
మళ్ళీ చెప్తున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గడిచిన 4 సంవత్సరాలుగా ఈ తండ్రి కొడుకులిద్దరూ ఏమేమి తప్పులు చేశారో, పాపాలు చేశారని చెప్పాము. ఆ పాపాలన్నిటి కూడా సాక్ష్యాలన్నీ కూడా దొరుకుతున్నాయి ఒకటొకటిగా ఒకటొకటిగా. ఖచ్చితంగా పాపం పండే రోజు వచ్చింది, దీని అనుభవించే రోజు వస్తుంది. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బోల్గా న్యూస్.